సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 9, 12, 18 వార్డుల సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వినూత్న ప్రచారం నిర్వహించారు. నేను అక్కడ మంత్రి దగ్గర పోయి హైదరాబాద్ లో మాట్లాడితే ఈ ఎమ్మెల్యే మాట్లాడలే, ఎవరు మాట్లాడలే, ఆగిపోయింది. మున్సిపల్ తీర్మానం చేయమని చేయలే. కానీ ఇలా గడిపల్లేసి గెలిచినా, ఇలా పట్టణ వెంకటేష్ గెలిచినా, అటు లక్ష్మణ గెలిచినా, తప్పనిసరిగా 100 రోజుల పనులు తీసుకొచ్చే బాధ్యత నాది మాది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకని ఇలాంటి పనులు చేస్తాం. పేదోళ్ళకి ఇంత బువ్వ తిరిగేటట్టు చేస్తాం, ఇంత పట్టింపు చేస్తా చేస్తాం. పేదవాళ్ళకి ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించేదానికి కూడా బ్యాంక్ అందరు కట్టుకుంటాం. ఇవరికి ఇళ్ల స్థలాలు ఇప్పించేది కూడా సిపిఐ పార్టీ, రేపు కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించేది కూడా సిపిఐ పార్టీ అని చెప్తా ఉన్నాను. అందుకనే డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అన్నారు. ఎవరికి ఒక్కరికి కూడా కట్టియలేదు ఇందాక చెప్పాను. కాబట్టి డబల్ బెడ్రూమ్ లో పోరాటం ఆగదు. డబల్ బెడ్రూమ్ తప్పనిసరిగా నిర్వహిస్తూ అడుగుతాం. లేకపోతే మరి సర్కార్ సంగతితో తెలుస్తాం కాబట్టి ఈ మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పెన్షన్లు రావాలన్నా, అలాగే మనకు పక్కా ఇల్లు రావాలన్నా, మనకి ఇళ్ల స్థలాలు రావాలన్నా, తెల్ల కార్డు రావాలన్నా, ఇవన్నీ కొట్టడానికి మన మున్సిపల్ కౌన్సిలర్ ఉండాలా, మనోడు ఉండాలా, చెయ్యి వెంకటేశ్వర్ చెయ్యి బట్టి ఏమైనా వెంకటేశ్వర్ నువ్వు అడగగలుగుతావు, అదే ఇంకోటి గెలిపితే అడగగలుగుతావా, మాట్లాడగలుగుతావా. కాబట్టి మనం మరి ఆ రకంగా ఆలోచించుకొని మనోడిని గెలిపించుకుంటే మంచిదని చెప్పేసి నేను ప్రధానంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను.